గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 5న 7 మరణకరమైన పాపాల గురించి ధ్యానించుకుంటున్నాం. ఇది రెండవది, కోపము. కీర్తనలు 37:8లో కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కోపం అనేది ఒక హేయమైన పాపం, ఎందుకంటే అది మానవులో ఉన్న పశు ప్రవృత్తిని చూపుతుంది. చాలామంది కోపం రాకపోతే ఎంతో ఆహ్లాదంగా ప్రేమించేవారిగా అభిమానంతో నింపబడి ఉంటారు. కోపం వస్తే జుగుప్సాకరంగా, వివేచన రహితంగా, నాగరికత లేని మనుషుల్లాగా, భయంకరమైన మృగాల్లాగా మారుతారు. మానవుల్లోని మృగాన్ని బయటికి తీసుకుని రావడమే కాకుండా క్రైస్తవ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. బైబిల్లోని మొదటి హత్య, కయ్యూను తన తమ్ముడైన హేబెల్ను చంపి శపించబడుట, కోపం కారణంగానే జరిగింది అది. ఆ సంఘటన మానవునికి జీవితంలో జీవించటంలో ఉన్న ఆనందాన్ని దూరం చేసే ప్రాముఖ్యమైన పాపము కోపం. పసివారి నుండి ముసలివారి వరకు అందరు చేస్తున్న పాపం ఇది. ఎవరూ ఈ పాపానికి మినహాయింపు కాదు. సహజ నైజం అది, మన న్యాచురల్ అలవాటు అది, మనకు న్యాచురల్ గా వచ్చేస్తుంది అది, అందరికీ కామన్. తెలుగులో సామెత ఒకటి ఉంది కదా, తన కోపమే తన శత్రువు అని. అందుకనే మన కోపము మనకే శత్రువు, మన మనసును బాధపరుస్తుంది. మనకు కోపం ఉంటే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రావు, అందుకనే అది శత్రువు మనకి. సహజ సిద్ధమైన ఈ పాపము నుండి విడుదల పొందే మార్గం ఏదైనా ఉందా? క్రైస్తవ విశ్వాసంలో దీనికి జవాబు లేకపోతే కోపం మానుము అని దేవుడు చెప్పి ఉండేవాడే కాదు. అసాధ్యమైనది చేయమని దేవుడు మనల్ని ఎప్పుడూ ఆదేశించడు. ఈ పాపము అనే ఈ కోపం నుండి క్రీస్తు ద్వారా విజయం వస్తుంది మనకు. దీనికి మొదటి మెట్టు ఏంటంటే దాని నుండి విడుదల పొందాలి అనే కోరిక కలిగి ఉండాలి. రెండవది, చెడ్డ కోపం గురించి దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరాలి. హింసాత్మకమైన కోపము నీతియుక్తమైనది కాదు, క్రీస్తు వలె ఉండుటకు వీలు కాదు. దేవుడు ప్రేమమయుడు కాబట్టి మన కోపం అనే పాపము నుండి విడుదలిచ్చి పవిత్రపరుస్తాడు. మనం ఎప్పుడైతే క్షమాపణ పొందుకుంటామో అప్పుడు దేవుడు మనలను సాత్వికులుగా చేస్తాడు. సాత్వికము అంటే మన భావోద్రేకాలు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచడం. కోపం నుండి తొందరగా విడుదల పొందాలని ఆశిద్దామా? బైబిల్లో ఇంకో రకమైన కోపం చూపబడింది. పాపమును అన్యాయాన్ని బట్టి వచ్చే కోపం ఇది, నీతిమంతులకు వస్తుంది అది. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు 2 సార్లు మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మందిరాన్ని దొంగలు గుహగా చేసి అందరూ వ్యాపారాలు చేస్తున్నారన్న సందర్భంలో ఆయనకి చాలా కోపం వచ్చింది. కొరడాలు తీసుకొని అందరినీ కొట్టడము, వాళ్ళ టేబుల్స్ అన్ని పడేయడం అట్లంతా చేస్తాడు. అది అట్లాంటి కోపము నీతిమంతులుగా మార్చబడ్డ మనలో కూడా సహజంగా ఉండాలి. 3వ రకమైన కోపము మానవుని పాపం పట్ల దేవుని ఉగ్రత. దీనిని గురించి ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది, దేవుని ఉగ్రతను ఎవరు తాళజాలం, అందుకని జాగ్రత్తగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ హేయమైన పాపం నుండి బయటపడే శక్తి మాకు లేదు నాయన, మీరే అనుగ్రహించాలని యేసు ప్రభు నామమున కోరుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.